నమస్కారం. మనం గత వీడియోలో భగవంతుడు అంటే ఏంటి చూచాం. ఇప్పుడు భగవంతుడి వల్ల లాభం ఏమిటి? ఈ రోజుల్లో ఎవరు ఏం చేసినా లాభం ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని చూస్తూ ఉంటారు, తప్పు కాదు. అలాగే భగవంతుడిని తెలుసుకోవటం, భగవంతుడు చెప్పిన మార్గంలో జీవించటం వల్ల లాభం ఏమిటి అంటే దుఃఖం ఉండదు, బాధ ఉండదు. మానవుడు సహజంగా ఆనంద స్వరూపుడు, కానీ తన యొక్క స్థితిని ఐహికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో అధికంగా ఇన్వాల్వ్ అవటం వల్ల, వాటితో మమేకం అవటం వల్ల భగవతత్వానికి దూరం అవుతాడు. తద్వారా తనకు వచ్చేటటువంటి బాధలని, మానసిక శారీరకమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయాలి, భక్తులకు దుఃఖాలు బాధలు శారీరక మానసికాలు ఉండవా? ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కర్మ సిద్ధాంతానికి లోబడి ఇది నడుస్తుంది అనేటువంటి అవగాహన కలిగిన వాడు భక్తుడు గనక వారికి దుఃఖం అంతగా ఉండదు. ఉదాహరణకు మనకు తెలిసినటువంటి డాక్టర్ గారు అనుకోండి, వైద్యం చాలా జాగ్రత్తగా చేస్తారు. మనకు హాస్పిటల్లో ఉన్నా అందరిలాగా వైద్యం తీసుకుంటున్నా ఏదో మనకు కొంచెం ఒక తృప్తిగా ఉంటుందన్నమాట. బాగుంది డాక్టర్ గారు నాకు తెలిసి ఉండటం వల్ల నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను అని అనుకుంటా. అదేవిధంగా ఈ విశ్వంలో, ఈ లోకంలో, ఈ భూమి మీద, ఈ జీవితంలో, ఈ జన్మలో మనం భగవంతుడు నాకు తెలిసి ఉన్నాడు అని అనుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఉండదని కాదు. ఎవరైనా సరే కర్మను అనుభవించవలసిందే. సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. కర్మలు ఎవరైనా అనుభవించవలసిందే. కానీ తెలిసిన డాక్టర్ గారు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నట్టుగా మనకు భగవంతుడి పరిచయం ఉంటే జీవితం హాయిగా ఉంటుంది. అశోచానన్వశోచస్తు ప్రజ్ఞావాదాం సుభాషసే గతాసు న గతాసూంచ నాను శోచంతి పండితాః. కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు భగవద్గీతలో, శోకించ తగని వారి గురించి శోకించవలసిన అవసరం లేదు. ఈ లోకంలో అందరికీ దుఃఖమే, ఏదో ఒక దుఃఖం, ఆ దుఃఖం అవసరం లేదని భగవంతుడు చెప్తున్నాడు. అదేవిధంగా జీవుడు జన్మత వచ్చినటువంటి ఆనంద స్వరూపాన్ని మళ్ళీ అవగతం చేసుకొని ప్రాక్టీస్ తోటి, భక్తి జ్ఞాన వైరాగ్య సాధనలతోటి ఆ స్థితిలో ఉండవచ్చు, ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. లోకంలో అసలు బాధ కన్నా ఊహించుకునేటువంటి బాధే ఎక్కువ, అసలు భయం కన్నా ఊహించుకునే భయమే ఎక్కువ అన్నట్టుగా ఆ బాధ మనిషికి తగ్గాలి. బాధ తగ్గాలి అంటే బాధ వెనక కారణం అర్థం కావాలి. ఆ కారణం అర్థమైతే జీవితం చాలా సుందరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుచేత భగవంతుని తెలుసుకోవటం వల్ల, భగవతత్వంలో రావటం వల్ల, భగవతత్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటాయి అంటే నీకు నువ్వు అర్థమవుతావు. ఎవరికి వాళ్ళు అర్థమైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. అలా అర్థం చేసుకోవటం కోసమే ఆధ్యాత్మికత. నేనెవరు, హూ యామై అని తెలుసుకోవాలి అంటారు. నేనెవరో తెలుసుకునే ముందు వాట్ యామై, నేనేమిటి అని కూడా తెలుసుకోవాలి. నేనేమిటో తెలుసుకోవటం అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, మనలో ఉన్న వీక్నెస్ ఏమిటి, మనకున్నటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏమిటి, మనకున్నటువంటి అవరోధాలు, థ్రెట్స్ ఏమిటి తెలుసుకోవాలి. భక్తి అంటే అదేదో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత చేసేది కాదండి. ఇవన్నీ కూడా చక్కగా బాల్యం నుంచి మనం ప్రాక్టీస్లో పెట్టుకోవచ్చు. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు, మేనేజ్మెంట్లో ఉంటుంది. ఇది భగవంతుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వేమిటో తెలుసుకో, ఎక్కడున్నావో తెలుసుకో, ఎక్కడికి వెళ్ళాలి,
ఆ మార్గాన్ని మార్గదర్శకత్వం చేస్తారు. అదే భక్తి, భక్తిలో ఉన్నటువంటి సాధన. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.